హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్టాక్స్ తెలుగు ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ లైకనీ క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు రియల్మీ కంపెనీ నుంచి నాథ్ థర్టీ సిరీస్ అయితే లాంచ్ అయ్యాయి మనకు ఒక నాత్ థర్టీ సిరీస్ నుంచి రెండు డివైజులు అయితే లాంచ్ అయ్యాయి థర్టీ ప్రో ఫైవ్ జీ అండ్ ఏ అని ఒక మొబైల్ యొక్క ఫీచర్స్ చెప్పుకుందాం వాటికి పెట్టిన ప్రైజెస్ కరెక్టా కాదా అనేది నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఒక ఫ్రెండ్స్ ఆ మొబైల్స్తో పాటు రియల్మీ చాలా అయితే చాలా ప్రోడక్ట్స్ కూడా ఈరోజు లాంచ్ చేసింది అందులో కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీతో నేను చెప్తాను కొన్ని అయితే మనకి అంత కరెక్ట్ కాదు అలాంటి ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేసింది వాటి గురించి అయితే మనం మాక్సిమం డిస్కస్ చేసుకోము ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలనుకుంటే మన మొబైల్స్ మొబైల్స్ నుంచి అయితే రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేసింది ఒకటి నార్జో థర్టీ ప్రో ఫైవ్ ఈ మొబైల్ గురించి ఫస్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఇందులో వచ్చేసి డిస్ప్లే వచ్చేసి వన్ ట్వంటీ ఎయిజ్ రీఫ్రెజ్ రెడ్తో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది ఇది వన్ ఎయిటీ ఎయిజ్ టచ్ శాంపుల్ రేట్ ఉంటుంది డిస్ప్లే వచ్చేసి అంటే నైంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బాడీ టు రేషియో ఉంటుంది అండ్ ఇందులో మనం చెప్పుకోవాలనుకుంటే ఈ డిస్ప్లే వచ్చేసి మనకి ఎల్సిడితో వచ్చింది బట్ ఏంటంటే ఈ బడ్జెట్లో మనకి ఇదే ఫస్ట్ టైం మనకి వన్ ట్వంటీ ఎయిడ్ తీసుకురావడం ఈ డిస్ప్లే వచ్చేసి అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి మనం డిస్ప్లే తర్వాత మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఏమైనా అంటే త్రిప్ కెమెరాస్ గురించి చెప్పుకోవాలి కెమెరాస్ అనుకుంటే ఇందులో మనకి రెగ్యులర్ రెక్టాంగిల్ షేప్లో తీసుకొచ్చింది రెగ్యులర్గా అంతే సింపుల్గా ఉంది డిజైన్ అయితే మొబైల్ డిజైన్ అయితే అండ్ ఏ త్రిపుల్ కెమెరా త్రిపుల్ కెమెరాస్ అయితే తీసుకొచ్చింది మెయిన్ కెమెరా వచ్చేసి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ ఉంటుంది అండ్ సెకండరీ వచ్చేసి ఎయిట్ మెగాపిక్సెల్ ఇది వన్ నాట్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి టూ ఎంపీ మ్యాక్రో లెన్స్ అయితే వస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రాసెసర్ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమండ్ సిటీ ఎయిట్ హండ్రెడ్ యూ ప్రాసెసర్ ఇది ఇది సెవెన్ యానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ వచ్చేసి ఇది మన ఫైవ్ జీ ప్రొసెసర్ ఇప్పుడు వచ్చి మన ఇండియాలో వచ్చేసి బిలో ట్వంటీ థౌజండ్ అయితే ఎటువంటి ఫైవ్ జీ మొబైల్స్ అయితే లాంచ్ అవ్వలేదు ఇదే మనం ఫస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రాసెసర్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే మనకి యాంటీ టూలో త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మనకి స్కోర్ అయితే చేసింది యాంటీ టూ బెంచ్ మార్క్లో అయితే అంటే మనకి ఆ లెవెల్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు బట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ పాయింట్ చెప్పుకోవాలనుకుంటే ఇదే మొబైల్లో వచ్చేసి ఇందులోనే మనకి డాల్బీ అట్మా సపోర్ట్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరెస్ ఆడియో సపోర్ట్ కూడా ఇచ్చారు అండ్ అలాగే ఇది వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది అండ్ ఫే ఫేస్ అన్లాక్తో కూడా వస్తుంది బట్ ఓవరాల్గా అన్ని ఫిట్స్ అన్ని స్పెక్ట్స్ కలిపి ఈ యొక్క ప్రైజ్కి దీనికి కరెక్టా కాదనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటారు మొబైల్ యొక్క ప్రైజ్ వచ్చేసి చెప్పే ముందు ఇందులో ఒక టూ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు టూ వేరియంట్స్ వచ్చేసి మనకి సిక్స్ జీబీ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ ర్యామ్ ఒక వేరియంట్ తీసుకొచ్చారు అండ్ ఇంకో వేరియంట్ వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ తీసుకొచ్చారు సిక్స్ జీబీ ర్యామ్ వేరియంట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ పెట్టారు అండ్ ఎయిట్ జీబీ ర్యామ్ వచ్చేసి మనకి నైన్టీన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ పెట్టారు వచ్చేసి ప్రైజ్ వచ్చేసి మనకి చెప్పాలనుకుంటే కొంచెం ఒక వన్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ టో ఫిఫ్టీన్ అదే థౌజండ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్కువగానే పెట్టారు అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ మధ్యలో అయితే వస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు బట్ రియల్మీ అయితే ఈసారి ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువగానే పెట్టింది ప్రైజెస్ అయితే అండ్ నెక్స్ట్ మొబైల్ గురించి మనం చెప్పాలనుకుంటే నాజో థర్టీ ఏ ఇది వచ్చేసి మనకి మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్పలేము ఇది ఎంట్రీ లెవెల్ ఇది అయితే ఫైవ్ జీ మొబైల్ అయితే కాదు ఫోర్ జీ మొబైలే ఇందులో వచ్చి మనం స్పెషల్స్ చెప్పుకోవాలనుకుంటే ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది మనకి ఇది కూడా వాటర్ వాటర్టాప్ డిస్ప్లేతో వస్తుంది మనకి అండ్ మనకి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది మనకి కెమెరాస్ గురించి చెప్పుకోవాలనుకుంటే బ్యాక్ డ్యూల్ కెమెరా సెవెతో వస్తుంది టెన్ ప్లస్ టూ మెగాపిక్సల్ వస్తుంది మీకు ఫ్రంట్ వచ్చేసి ఎయిట్ ఎంపీ మెగాపిక్సెల్తో వస్తుంది మీకు వచ్చేసి అండ్ బ్యాటరీ గురించి ఇందులో మెయిన్ కీ పాయింట్ కూడా బ్యాటరీ అండ్ ప్రొసెసర్ బ్యాటరీ గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది అండ్ ఎయిటీన్ వర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాసెసర్ ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియా టాక్ ఈలో జీ ఎయిటీ ఫైవ్ ప్రాసెసర్ ఈ ప్రాసెసర్ వచ్చేసి మిడ్ రేంజ్ గేమస్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అండ్ వచ్చేసి నెక్స్ట్ ఇందులోనే టూ కలర్స్ అయితే తీసుకొచ్చింది మనకి ఆ టూ కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి చెప్పుకోవచ్చు అండ్ మనకి ఇది లేజర్ అనే టెక్స్చర్ ఫీలింగ్తో తీసుకొచ్చారు మొబైల్ కూడా మనకి అండ్ నెక్స్ట్ మనం ప్రైజింగ్ గురించి మాట్లాడాలనుకుంటే మనకి ఇందులో టూ వేరియంట్స్ తీసుకొచ్చారు త్రీ జీబీ ప్లస్ థర్టీ టూ జీబీ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ పెట్టారు అండ్ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ వచ్చేసి మనకి నైన్ త్రిపుల్ నైన్ పెట్టారు అండ్ ఇది కూడా మనకి కొంచెం ప్రైజ్ ఎక్కువగానే పెట్టారు అనుకోవచ్చు వన్ థౌసండ్ రూపీస్ వరకు ఎందుకంటే మనకి అందులో ఈ బడ్జెట్కి చూసుకున్నట్లయితే మనకి చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి అండ్ పోకో ఎం త్రీ కావచ్చు నియర్లీ అది ఆఫర్లో అట్లా అలా వస్తుంది అండ్ నైన్ పవర్ కావచ్చు ఏదైనా మనకి చెప్పాలనుకుంటే మినిమం ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ వస్తుంది మనకి టెన్ ఆర్ లెవెన్ థౌసండ్లో మనకి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ కామన్గా వస్తుంది అండ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే మెయిన్ చెప్పాలనుకుంటే మనకి టెన్ థౌజండ్లో డెఫినెట్గా ఫుల్ హెచ్డీ మొబైల్స్ అయితే మన కాంపిటీటర్స్ నుంచి వస్తుంది కాబట్టి ఇదైతే నాకు కొంచెం బ్యాడ్ అయితే అనిపించింది ఈ ప్రైజింగ్ కూడా ఎక్కువగానే పెట్టారు నాకు అండ్ నెక్స్ట్ మనకి మొబైల్స్ రెండు తర్వాత మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి మెయిన్ ఈ లాంచింగ్లో వచ్చేసి మెయిన్ రియల్మీ నుంచి బట్స్ ఎయిర్ సక్సెస్ సార్ రియల్మీ బట్స్ ఎయిర్ టూ అయితే లాంచ్ చేస్తారు ఇందులో వచ్చేసి మెయిన్ ఐలెండ్ పాయింట్ వచ్చేసి మనకి ఈ టీడబ్యూఎస్ ఇయర్ ఫోన్స్లో వచ్చేసి బ్లూటూత్లో వచ్చేసి మనకి ఏఎన్సీ ఉంటుంది అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది అండ్ ఈఎన్సి కూడా ఉంటుంది మనకి ఇప్పటివరకు ఏ బ్రాండ్లో కూడా టీడీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్లో అయితే ఏఎన్సీ అయితే ఇవ్వలేదు మనకి ఏఎన్సీ వచ్చేసి అల్ట్రా ప్రీమియంలోనే ఉంటుంది మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాపిల్ ఎయిర్పోర్ట్స్ ప్రోలో ఉంటుంది దాని తర్వాత మనకు బడ్జెట్లో అసలు చాలా రీజనబుల్ అయితే కాస్ట్లో తీసుకొచ్చారు అండ్ ఇందులో అయితే మీకు ఫీచర్స్ ఫస్ట్ నేను ఫీచర్స్ చెప్పుకుంటాను ఫీచర్స్ వచ్చేసి మనకి టెన్ఎంఎం బేస్ తో అయితే వస్తుంది మనకి బేస్ కూడా మంచిగా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అండ్ డిజైన్ కూడా చెప్పాలనుకుంటే అల్టిమేట్ డిజైన్తో తీసుకొచ్చారు మనకి చైన్ స్మోకర్స్తో వీళ్ళు టైప్ అయి తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ మనం కీ పాయింట్ ఏంటంటే ఇందులో బ్యాటరీ అనుకోవచ్చు బ్యాటరీ అయితే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే సారీ ట్వంటీ టూ అవర్స్ అయితే వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు ఈజీగా అయితే ట్వంటీ అవర్స్ ప్లస్ వస్తుంది డౌట్ అయితే లేదు అందులోని అండ్ కీపీ మీకు చెప్పాను కదా యాక్టివ్ నాయిస్ కష్టం ఇది ఎలా ఉపయోగపడుతుంది మీకు చెప్తున్నాను ఇప్పుడు మీరు కాల్ మాట్లాడేటప్పుడు మీరు డ్రైవింగ్లో ఉండేటప్పుడు కానీ బ్యాక్ సైడ్ ఏదైనా నాయిస్ ఎక్కువ ఉండేటప్పుడు మీ యొక్క వాయిస్ అనేది అవతల పర్సన్కి క్లారిటీగా ఉండదు నార్మల్ అప్పుడు ఆ ఇయర్ ఫోన్స్లో పెట్టుకున్నప్పుడు బట్ ఏఎన్సీ టెక్నాలజీ ఉండడం వల్ల ఏంటంటే నాయిస్ అనేది మొత్తం అంతా క్యాన్సిల్ చేసి మీ యొక్క వాయిస్ మాత్రం క్లిస్టర్గా అవతల వారికి వెళ్ళేటట్టు చేస్తుంది అనమాట ఏఎన్సీ టెక్నాలజీ వచ్చేసి ఇది ఎక్సలెంట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు అండ్ ఇన్నట్ల మధ్య దీని యొక్క ప్రైజ్ అయితే ఎంత పెట్టరు అనుకుంటున్నారు మీరైతే చాలా అయితే చాలా ఎగ్రెసివ్గా పెట్టారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే బెటర్ ఇది ఎక్సలెంట్ ప్రైజింగ్ అని చెప్పుకోవచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక గేమింగ్ గేమింగ్ టెక్నాలజీలో మనకి గేమింగ్ గ్యాడ్జెట్స్ అని చెప్పి ఒక త్రీ గ్యాడ్జెట్స్ తీసుకొచ్చారు ఏంటంటే మనం మొబైల్లో ఎక్కువ గేమింగ్ ఆడేటప్పుడు మొబైల్ హీట్ అవుతూ ఉంటుంది బట్ అలాంటి హీటింగ్ను మనం రెడ్యూస్ చేయడానికి వీళ్ళు మొబైల్ రియల్మీ ఫ్యాన్ అయితే తీసుకొచ్చారు మొబైల్ మౌంట్ ఫ్యాన్ వచ్చేసి మనకి మొబైల్ ఈ ఫ్యాన్ పెట్టుకోవడం ఏంటంటే మన హీటింగ్ ఇష్యూస్ అని కొంచెం తగ్గిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రెగర్స్ గేమింగ్ కంట్రోల్ అయితే మనకు లాంచ్ చేశారు ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు కంట్రోలర్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ అయితే రియల్మీ స్లీవ్స్ అయితే గేమింగ్ స్లీవ్స్ అయితే లాంచ్ చేస్తారు ఈ స్లీవ్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే గేమింగ్ ఆడేటప్పుడు చాలా మందికి థమ్స్ వచ్చేసి మనకి స్వెట్ పడడం వల్ల గేమింగ్ అనేది అంత ఫ్రీగా ఆడలేము మన మొబైల్ తా ఆ స్లీవ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే స్వెట్ అనేది ఏమి ఉండదు స్మూత్గా టచ్ అవుతుంది మనకి ఈ గేమ్ కూడా అల్టిమేట్గా ఉంటుంది అండ్ వీటి ప్రైజెస్ గురించి చెప్పుకోవాలనుకుంటే రియల్మీ ఫ్యాన్ వచ్చేసి మనకి నియర్లీ టూ థౌజండ్ పెట్టారు అండ్ మనకి నెక్స్ట్ గేమింగ్ కంట్రోల్ వచ్చేసి నియర్లీ వన్ థౌజండ్ పెట్టారు అండ్ ఇదైతే మంచి ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ రియల్మీ స్లీవ్స్ గురించి గేమింగ్ స్లీవ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే పెట్టారు ఇదైతే ఎక్స్ప్లెయిన్ ప్రైజ్లో చెప్ అనుకోవచ్చు అండ్ ఇంకా చాలా అయితే ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు అండ్ టీషర్ట్స్ అని క్యాప్స్ అని చాలా చాలా క్యాప్ లాంచ్ చేశారు బట్ వీటిలో అయితే నాకు అంత కరెక్ట్ అనిపించలేదు అందుకే నేను మేము షేర్ చేసుకోవాలనిపించట్లేదు అనిపించట్లేదు ఒక ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ముందు ముందు అయితే ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాను ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ముందుగానే మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ఈస్ గణేష్ సైనింగ్ అవుట్ జై హింద్